ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి, ఒక్క రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 80 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డిప్యూటీసులు, ఎంపీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇలా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు అందరూ వచ్చారు. గుంటనక్కలు గుంపులు కేస్తే సింహం సింగిల్ చేస్తారు, సింహ శివమే. అందుకే మన నర్సన్న చెప్పిండు మొన్న రాగానే, అన్న మున్నగోడోలు బాగా డేంజర్ అన్న, వాళ్ళు పైసల కమ్ముడు ఊరమన్న, అమ్ముడు ఊరన్న. నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలిసిన ఓటుకు 40,000 ఇస్తానాడు కేసీఆర్ సార్. తీసుకుంటారా? తీసుకోరా? పక్కా తీసుకోవాలి. హుజురాబాద్ లో తీసుకుంటారన్న 20,000 ఓటుకు. దుబ్బాకలో మా రగన్న ఓడించాలని కిట్నే వచ్చారు. ఈ రగన్న దమ్మైందో తెలుసు కదా మనకు. ఏడ భయపడలే, ఏడ వాడు వస్తారని అన్న. నా దగ్గర అయితే పైసలు కనీసం ఎన్నికల ఖర్చు కోసం తీసుకొచ్చుకుంటూ కూడా 10 సార్లు పట్టుకున్నారు పంపుతారని. అవునా కదా? అందుకే పైసలు పక్కా తీసుకున్నారన్న. ఓటు ఎక్కడేసారు? అందుకే ఓటు అమ్ముకోద్దన్న దయచేసి. కానీ 40,000 ఎక్కువ పెట్టుకో, దొంగనుండి సార్ దొంగరాలు. మంచిగా ఒక్క రూపాయి తక్కువ ఓటే కూరన్న మీరు వేస్తారా? హుజరాబాద్లో సగం పైసలు చంపకపోయారు. హైదరాబాద్ గిట్నేసి నిన్న ముఖ్యమంత్రి అన్నాడట, బండి సంజయ్ అట గొర్రెల కురుమలకు గొర్రెలు ఇవ్వకుండా పైసలు ఆపని లెటర్ రాసిండట. సిగ్గుండాలి ఇక్కడ చెప్తున్నా. శివుడు సీరియస్గా గట్టి దేవుడే కదా. నేను మళ్ళా సవాల్ చేస్తున్నా, రాష్ట్రం నీకు సిగ్గు లజ్జ ఉంటే, నువ్వు తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు మనిషి అయితే రేపు నువ్వు నీ కుటుంబంతో శివాలయం దగ్గర రా, నేను వస్తాన్నా కుటుంబంతో. నేను వస్తాన్నా, నేను సంతకం పెట్టలేదు, నేను కాన్ఫిడెంట్ ఇవ్వలేదు. అటువంటి దుర్బుద్ధి నీచపు లుచ్చ లఫంగా బుద్ధులు నాకుండే, నీకు నువ్వు రాకుంటే నీకు ఉన్నట్టే అని చెప్తున్నాయి. అలాగైతే హైదరాబాద్ గిట్నే సంతకం పెట్టిండన్న. ఆ ఎల్బీనగర్ల 12కు 12 సీట్లు బీజేపీ గెలిచింది. ఈ అబద్ధాలు తెలుసు కదా, సంగతి తెలుసు కదా. అందుకే దయచేసి అన్న ఒక్కసారి ఆలోచించండి, ఇది మన భవిష్యత్తుకు సంబంధించి ఎన్నికలన్న. దయచేసి ఆలోచన, ఎన్నికలు వస్తూ పోతాయి, గెలుపు ఓటర్లు పోతే ఉంటాయి, కానీ ఇది ఒక్క భయ ఎలక్షన్స్ మాత్రం ఈ తెలంగాణ భవిష్యత్ అన్న. తమ్ముడు చచ్చిపోతున్నారన్న, ఆత్మహత్యలు చేసుకుంటారన్న, రైతులు ఆత్మహత్య చేసుకుంటారన్న. రైతుల ఆత్మహత్యలు చూసినాం మనం, అప్పుల ఆత్మహత్య చూసుకున్నాం. ఎవ్వలన్న ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారన్న, దేశంలో చేసుకున్నారన్న, ఇలా ఎందుకు చేసుకున్నారన్న. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ అయిందన్న, 8 సంవత్సరాలకు మొన్న ఇచ్చింది. ఏమైంది అలా? ఆయన చుట్టపొలను దగ్గరలో అందరు కలిసి ఒక రూమ్లో కూర్చుంటే ఎగ్జామ్ రాయిస్తే ఆయన అది క్యాన్సలే. ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేని మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాడని నాకు అర్థం కాలే. అక్కడ సెంట్రల్ లైబ్రరీ వెళ్ళాను నేను, ఒక్కొక్కరు గడ్డలు మీసాలేసుకో. గ్రూప్ 1 కోచింగ్ పోవాలంటే సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను. ఇంట్లో కుళ్ళ పిల్ల తల్లి అందరూ కూలీనాలు చేసుకోండి, కష్టపడి పని చేసుకుంటారు. అదే గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే మా వాడు ఆఫీసర్ అని చెప్పి కూలీనాలు చేసి కోచింగ్ సెంటర్లకు పైసలు ఇస్తే కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఇవాళ రా ఈ మూర్ఖుడు ఏ విధంగా మోసం చేసిడో ఒక్కసారి యువత ఆలోచించండి అన్న. ఇవాళ ఎస్సీ ఒక హైదరాబాద్లో ఒక ఎస్సీ చిన్న మైనర్ అమ్మాయి మీద రేప్ జరిగింది. ఇవాళ జడ్చర్లో ఒక ఎస్టీ అమ్మాయి మీద రేప్ జరిగింది. ఇలా అమ్మాయిలను కాపాడుకునే పరిస్థితి లేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడన్న, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడన్న. ఇప్పుడే మా అశ్వత్థామరెడ్డి అన్న ఫోన్ చేసిడు, ఇలా రాష్ట్ర మంత్రి అడవ మీటింగ్ పెట్టిండట ఆర్టీసీ కార్మికులతో. ఎస్, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరిస్తే ఫస్ట్ సపోర్ట్ చేసేది భారతీయ జనతా పార్టీ. కానీ దానికంటే ముందు, దానికంటే ముఖ్యమంత్రి ఈ ఆర్టీసీ కార్మికులకు క్షమాపణ చెప్పాలి. నీ మూర్ఖత్వం వల్ల, నీ అలసత్వం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల 34 మంది పేద ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నువ్వు ఆర్టీసీ కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడే ఇచ్చిందన్న లారీ అసోసియేషన్ వాళ్ళు, రోడ్డు ట్యాక్స్ వేసిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం సార్ అని చెప్పిన తర్వాత వాళ్ళని పిలిచి చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరించిన గొప్పతనం ఎవరిదన్నా? ఎవరిదన్నా? రాజగోపాల్ రెడ్డిదన్నా. అందుకే తమ్ముళ్ళారా అన్నలారా, ఇది ఆషామాషి ఎన్నికలు కావు. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీ చేతులున్నది, తెలంగాణ యువత భవిష్యత్తు మీ చేతులున్నది, తెలంగాణ రాష్ట్రంలోని పేదల భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలోని యువకుల భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. వాళ్ళని చంపుతారా, బతికిసుకుంటారా? మీ మునుగోడు ప్రజలు ఆలోచించండి. పిసికిదంతరా వాళ్ళని చేతుల మీద జోడించి ఇవాళ భుజాన్ని ఎత్తుకొని తిరుతారా? ఈ మునుగోడు ప్రజల మీద ఆధారపడిందన్న. ఏడుస్తున్న రైతులందరూ, ఏడుస్తున్న పేదలందరూ సచ్చిపోయేటట్లున్న, ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిండన్న. జీతాలు ఇవ్వాలని చిప్ప చేతికిచ్చింది. అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి అన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఆ తెలంగాణ తల్లి బందీ అయిందన్న. తెలంగాణ తల్లి
గడిలో బందీ ఉందన్న. ఏం చేసింది అన్న కేసీఆర్? ఎన్ని కేసులున్నా కేసీఆర్ మీద. మీరు చేసిన ఉద్యమం, ఇక్కడున్న నాయకులు చేసిన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. ఇలా శ్రీకాంతాచారి పేదోడన్న శ్రీకాంతాచారి, తిండికి లేదన్న శ్రీకాంతాచారికి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టనుకొని జై తెలంగాణ చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి ఏడ్చిందన్న. వద్దు కొడుక, చచ్చిపోకొడుక, అనాథల విధానం లేదమ్మా. తక్షణ పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలమ్మా. నేను చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, నా తమ్ములకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చచ్చిపోయిన శ్రీకాంతాచారి పేదోడన్నా. పోలీస్ కిచ్చయ్యా పేదోడన్న. ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా రివాల్వర్ పెట్టుకొని చచ్చిపోయి ప్రయత్నం చేస్తే తల్లి తండ్రి భార్య పిల్లలు మొత్తుకున్నారన్న. అనాథల మిత్రం, అనాథల మిత్రం, బతుకు బతుకు అంటే నేను చచ్చిపోతున్నా తెలంగాణ రాష్ట్రం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే మన పాలన మనకుంటుందని చెప్పి అందరూ చూస్తుండగా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోలీస్ కిచ్చయ్య పేదోడన్న, సుమన్ పేదోడన్న. ఉరికిచ్చే రైలుకి ఎదురుగా పోయి జై తెలంగాణ అని చెప్పి ఆత్మ బలిదానం చేసుకున్న సుమన్ పేదోడన్న. పేదోడు చచ్చిపోతే తెలంగాణ వస్తే ఇలా పెద్దోడు రాజ్యం వెళ్తుండన్న. ఆ తల్లి బందీ ఉందన్న, తెలంగాణ తల్లి రోధిస్తుందన్న, ఆ తనాదం పెడుతుందన్న, ఏడుస్తుందన్న తల్లి. రండి మునుగోడు ప్రజలారా, ఈ మూర్ఖుడి కబంద ఆస్తాలో నేను బందీ అయి నా విలవిలలాడుతున్నా, నా బాధను అర్థం చేసుకోండి. మీరు ఆత్మ బలిదానం వల్ల సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బలైపోయింది. ఆ కుటుంబం నన్ను వేధిస్తుంది, వాళ్ళ కబంద ఆస్తాలో బందీ అయినా నన్ను బంధ విముక్తిరాలు చేయడానికి మునుగోడున్న ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి తమ్ముడు, ప్రతి అమ్మ, ప్రతి చెల్లె, రండి. భారతీయ జనతా పార్టీ జెండాను చేతిలో పట్టుకొని, కాశాపు జెండా చేతిలో పట్టుకొని రాజగోపాల్ రెడ్డి గారి పువ్వుగుత్తు మీద ఓటెయ్యండి, ఈ గడీలు బద్దలు కొట్టండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి మునుగోడు ప్రజలకు తమ్ములకు పిలిపిస్తుందన్న. గెలిపిద్దామా లేదా, గెలిపిద్దామా లేదా? మన ఓట్లు సరిపోవన్నా, ఇక్కడున్న ఓట్లు సరిపోవన్నా. మీరందరూ ఒక్కొక్కరు మీ కుటుంబ సభ్యులతో ఓట్లేయించాలన్న, మీ బంధుమిత్రులతో ఓట్లేయించండి అన్న. మీ ఉద్యోగాలు పక్కకు పెట్టండి, మీ వ్యాపారాలు పక్కకు పెట్టండి, మీ సొంత పనులను పక్కకు పెట్టండి. నవంబర్ మూడు వరకు ఇక్కడున్న తమ్ముళ్ళు గడప గడపకు తిరగండి. ఇక్కడ ఓట్లు లేకుంటే ఎక్కడ ఓట్లున్నా ఒక్కసారి పోయిరండి అన్న, ఫోన్ చేయండి అన్న. మేము నారాయణపూర్ మండల్లో గంప గుత్త ఓట్లుగా మారినాం. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తుడు. కానీ మేము గంప గుత్త ఓట్లుగా మారినాం, పక్క పువ్వు గుర్తు చేస్తాం. మా కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి గారి మళ్ళీ ఎమ్మెల్యే చేస్తామని నిర్ణయించుకున్న మీరు కూడా రండి 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 రండి, పువ్వు గుర్తుకు ఓటేయనని చెప్పి అందరు కలిసి విజ్ఞప్తి అన్నా. మన దీపావళి నవంబర్ ఆరు నాడు ఈ నారాయణపూర్ మండలం పోలింగ్ బాక్సులు ఇస్తే మొత్తం పువ్వు గుర్తుకు ఇవ్వడాలి. టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి. ఏద్దాం కదా, పక్క ఏద్దాం కదా, ఏపిస్తారు కదా. మీ ఓట్లు సరిపోవన్నా, మళ్ళీ చెప్తున్నా, ఓట్లు వేయాలన్నా, ఓట్లు వేయించాలన్నా, వేస్తారు కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, భారత్ మాతాకి జై.